కల్వరి ప్రేమ యేసు కల్వరి ప్రేమ కల్వరి ప్రేమ యేసు కల్వరి ప్రేమ దేర్ ఇస్ ఓన్లీ వన్ హూ ఇస్ ఆసమ్ ఓన్లీ గాడ్ ఇస్ ఆసమ్ వాక్యానుసారంగా బ్రతకడం మాత్రమే కాదు క్రీస్తును నీవు విశుద్ధపరచగలిగే సంచరించు దీపంగా మారాలి ప్రార్థన చేసుకుందామా ప్రభు సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన మనవి చేసుకుందాం కృపామేడవ తండ్రి మీ బంగారు పాదములకి స్తోత్రాలు నాయన మా బ్రతుకులలో మీ కృపను విదజల్లుతూ వేసే ప్రతి అడుగులో మీరు మాకు తోడైనందులకే స్తోత్రాలు ప్రభువ మీరు అనుగ్రహించబోయే మీ యొక్క పరిశుద్ధ సమాధానము మా జీవితాలపైన ప్రకాశింపచేయి తండ్రి మీ ప్రియ కుమారుడు మా జీవించు రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామములో మా ప్రతి తెలిసి తెలియక నిలచున్న బలహీనతలను మన్నించి మీ కృపతో మా బ్రతుకులను మీలో సేదదీర్చి సదాకాలము నడిపించబడు మీ మహిమకై నిలబడుచున్న మీ బిడలగా తయారు చేసుకునమని మా జీవించు రక్షకుడు యేసయ్య నామములో ప్రార్థించి మనవి చేసుకుంటూ ఉన్నాం పరమ తండ్రి ఆమెన్. రోమాపత్రిక 12:2 చాలా ప్రత్యేకమైనటువంటి ఒక మాట ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేశాడు. 1 నుండి మనం చూసుకోగలుగుతాము, చాలా స్పెషల్గా ఎత్తుతాడు భక్తుడు ఈ 12 ప్రారంభమే. అయితే ఇవాళ ధ్యానం చేసుకోబోతున్నటువంటి అంశంలో 2 చదువుకొని మనము దేవుని యొక్క ధ్యానంలోనికి ప్రవేశించి వెళ్తాం. 2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. Be not conformed to this world, but be you transformed by the renewing of your mind, that you may prove what is that good and acceptable and perfect will of God. Devuni chittamedo parikshinchi telisikonunatlu bhaktudu antunadu ee loka maryadanu anusarimpaka. Em antunadu bhaktudu? Ee lokamulo jeevinchedappudu దేవుని మహిమపరుస్తూ ఆయన ఇచ్చిన ఈ సృష్టిలో ఆనందిస్తూ దేవుళ్ళు కొనసాగు, కానీ ఈ లోకము తట్టు దాని యొక్క ఆకర్షణల తట్టు ఈడవబడక నిత్య నరకాగ్నికి నిన్ను త్రోసివేయకుండానట్లుగా క్రీస్తు కలిగి ఆయనలో జాగ్రత్తగా కొనసాగుతూ భక్తుని అంటున్నాడు, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును గుడ్ దట్ యు మే ప్రూవ్ వాట్ ఇస్ దట్ గుడ్ అనుకూలమును యాక్సెప్టబుల్ సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో యాక్సెప్టబుల్ అండ్ పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ పరీక్షించి దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు ఏమంటున్నాడు భక్తుడు, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. బి నాట్ కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్ బట్ బి యు ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రిన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్. కనుక మనకి ఇక్కడ ఏదవసరం అనగా మన మనస్సు మారి నూతన మగుట వలన మనము రూపాంతరము చెందాలి, అనగా క్రీస్తు యొక్క స్వరూప్యములో మనం మార్చబడాలి, ఆయన యొక్క గుణమును ఎరిగిన వారముగా మన బ్రతుకులు తయారవ్వాలి. ఈ మనస్సు ప్రతి నిత్యము దాని ఆలోచనలో ఈ లోక సంబంధించిన విషయాల్లో కాదు, కానీ బాధ్యతలు ఎరిగి ఉండియు బాధ్యతలు నిర్వహిస్తూ మనము ప్రతి విషయాన్ని దీక్షగా ప్రభువుని కలిగి ఆలోచిస్తూ దానితో పాటు కలగవలసినది మన పరలోక సంబంధులుగా మనము తయారవ్వాలి. కనుక ఈ యాత్రలో ఈ ప్రయాణములో మనము చేయవలసినది మన మనస్సు క్రీస్తుని ఎరిగిన ఆయనలో లోతుగా నాటబడిన ఒక జీవితంగా తయారవుతూ ఈ మనసును కూడా నూతనపరుచుకొని దానిని ఏకాస్త కూడా చంచలమవనివ్వకుండా మన దృష్టి మన ఆలోచన మన యొక్క దీక్ష మన గురి మన గమ్యము ప్రభు మీద ఉండాలి. ఇట్టి సేవ యుక్తమైనది అంటున్నాడు భక్తుడు, అది పై వచనంలో చూస్తాం. Verse 1 in 12th chapter. భక్తుడు అంటున్న మాట, సో హీ సెస్, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును
దేవునికి అనుకూలమనయున్న సజీవ యాగముగా. ప్రైజ్ గాడ్. హి సేస్ మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచు ఉన్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అ రీజనబుల్ సర్వీస్, అ హోలీ acceptable unto God, which is your reasonable service. So he says, by the mercies of God, I plead you, ye antunadu bhaktudu, present your body is a living sacrifice. Ee shariram dwara kuda Kristu mahima parchabadali. Bhaktudu antunamaada telugulo chadukunte, parishuddhamunu devuniki anukoolamunayunna sajeeva yagamuga mee shariramulanu aayanaku samarpinchukonudani. Ivela evaraina atti jeevithamu సమర్పించుకొని ఆయన కొరకే బ్రతుకుచున్న బ్రతుకులై ఉంటే ఖచ్చితముగా ఈ దినము ప్రభు యొక్క దాసులు మన జీవితాల్లో హెచ్చరించుచున్నట్లుగా పరిశుద్ధాత్మ వారు జ్ఞాపకము చేయుచున్న మాట. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమాలుకొనుచే ఉన్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవుని నామానికి స్తోత్రం. He speaks it so very clearly, and we need to understand that we are something different and special for God. So Roma patrika 12th adhyayam 2nd vachananni manamu maroka sari chadukoni next bhaganiki manam veladam. Meeru lokamaryadanu anusarimpaka uttamamunu anukoolamunu sampurnamayunna devuni chittamedo parikshinchi telisikonunatlu mee manasu mari nootanamugut valana roopantaramu ponduri rakshimpabadina jeevita anubhavam. ప్రియులారా, సంతోషంగా ఉండొద్దని ప్రభు చెప్పలేదు. కుటుంబముతో మనం ఒకరితో ఒకరము సంతోషంగా ఆయన స్తుతిస్తూ ఎన్ని కష్టాలున్నా మన ముఖములో ఆనందము ఆ చిరునవ్వు ఎప్పుడూ పోకూడదు. భక్తులైనటువంటి పౌలు గారు కొరింది సంఘములో ఉన్న విశ్వాసులకు ఆయన ఎత్తి చెప్పే ప్రశస్తమైనటువంటి మాట 2వ కొరింది. కొరింతీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము భక్తుడు మొదటి వచనంలో ప్రారంభించే మాటలో అతి ప్రాముఖ్యమైన ఒక మాట 4వ అధ్యాయంలో మొదటి వచనం. దేర్ఫోర్ సీయింగ్ వీ హ్యావ్ దిస్ మినిస్ట్రీ యాజ్ వీ హ్యావ్ రిసీవ్ మర్సీ వీ ఫెయింట్ నాట్. కాబట్టి ఈ పరిచర్య పొందినందున, అనగా ప్రభుని గురించిన సువార్త పరిచర్య, ఈ పరిచర్య పొందినందున ఏమంటున్నాడు భక్తుడు? అందువలన ఏం జరుగుచున్నది? కరుణింపబడిన వారమై, ఏమన్ అనగా మన పాపమును ఒప్పుకొని తెలుసుకున్న తర్వాత మన పాపములు క్షమించబడుచున్నవి యేసయ్య నామంలో. కరుణను పొందుచు ఉన్నాము, అది దేవుని కరుణ. క్షమ అనే కరుణ పొందుకొని ఈ భక్తుడు అంటున్నాడు ఎట్టి వరమై ఉండాలి? మనము ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. మనం క్షమించబడి కరుణింపబడి దేవుని చేత ఎన్నుకోబడిన తర్వాత మనము జీవించే జీవిత విధానమే ప్రభు కొరకు ఒక పరిచర్య అనేది మొట్టమొదటిగా గుర్తుంచుకోవాలి. మేడల మీదకి వెళ్ళి బహిరంగ సభలలో మాత్రమే కాదు, నీ ఇల్లు కూడా ఒక పరిచర్య మేడే. నీ యొక్క జీవితము కూడా, నీ సింగిల్ లైఫ్, నువ్వు ఉద్యోగానికి వెళుతున్నావు చూడు, నీ కాలేజీకి, నీ స్కూల్కి, ఒక చిన్న స్థలానికి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ మిత్రులు, నీ కుటుంబస్తులు, నీ రక్త సంబంధికులు, విశ్వాస సమూహం, ప్రభు నీకంటూ అనుగ్రహించని నీ కుటుంబం, నీ తోబుట్టువులు, భార్య, భర్త, తల్లిదండ్రులు, బిడ్డలు, పెద్దలు, కుటుంబంలో ఉన్న ప్రతి బంధము, ద ఇమీడియట్ ఫ్యామిలీస్, ఇవాళ ప్రభు దాసులు పలుకుచున్న మాట మనకు క్షమించబడిన తర్వాత మన జీవించే విధానమే ఒక సాక్ష్యముగా మనము ప్రభు ఇచ్చిన పరిచర్య అనే ఒక గొప్ప పిలుపు బ్రతికి చూపించాలి. ఇక్కడ శాశ్వతమైంది కాదు, నిత్యమైనటువంటిది స్వతంత్రించుకోవడానికి మన కృషించే ప్రతి విషయంలోనూ ఇక్కడ భక్తులు అంటున్న మాట అధైర్యపడవద్దు అంటున్నాడు. ప్రభు నన్ను క్షమించి ఆయన రక్షకునిగా నా జీవితంలో ఆయన విశదపరుచుకున్నాడు కనుక ఇక్కడ నాకు దొరికినటువంటి సంతోషము మహా గొప్పది. నేను అనుగ్రహించబడిన ఈ పరిచర్యకు అర్హుడను అర్హురాలను. ఆయన బిడ్డగా నియమించబడిన తర్వాత ఆయనను నేను విసిదపరచగలిగే వ్యక్తిగా నేను ఎటువైపు వెళ్ళినను నేను నిరూపించబడుచు ఉండాలి. అది మొట్టమొదటి మెట్టు. ప్రియులారా, 2వది, ఆయన పిలిచిన పిలుపులో నువ్వు ఎక్కడున్నా నీవు దేవునికి మహిమార్థమై నిలిచి ఉండాలి. ప్రూవ్ యువర్ సెల్ఫ్,
that you're closely associated with the heart and closely in communion with God. Priyulara, ee bhaktudu moodava vachanamlo antunna maata అధైర్యపడవద్దని చెప్పి ఎటువంటి పోరాటాలు కలుగుతున్నావో వాటన్నిటిని గూర్చి భక్తుడు అంటున్నాడు. కుయుక్తితో లోక సంబంధించినటువంటి క్రియలకు మభ్యపరచబడక ఎటువంటి పరిస్థితుల్లో అపవాది చేయాలనుకుంటున్నాడు? దేవుని ప్రజలను వారి కనులకు అంధకారమైనటువంటి ఒక ముసుగుని వేసి ప్రభుని ఎరుగకుండా, ఆయన యొక్క ప్రేమను లోతుగా ఎరుగకుండా, ఆయన రక్షణను ఎరుగకుండా ఎటువంటి ఒక పని ఈ అపవాది చేయుచున్నాడో మెలకువ కలిగిస్తున్నాడు భక్తుడు. మూడవ వచనాన్ని చదువుకుందాం, వర్స్ 3. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము. ఇక్కడ గమనించారా ఏం చేస్తుందంట? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేశాను. ఎటువైపు నుంచి నీ మనోనేత్రాలు మూసివేయబడటానికి సకల ప్రయత్నాలు వీడు చేస్తున్నాడు? నువ్వు దానిని ఎరిగి ఉండాలి. శోధకుని యొక్క విష బాణములను ఎరిగి ఉన్నవారుగా ప్రభుని కలిగి నిత్యము ఆయన ఆత్మలో కొనసాగుతూ వెళ్ళాలి. భక్తుడు ఇక్కడ అదే అంటున్నాడు, Let not your eyes be blinded. ఇవాళ ఎవరైనా కానీ ప్రభువు యొక్క లోతును అర్థము చేసుకోలేనటువంటి వారు ఉంటే ఈవేళ యేసు ప్రభు వారు అట్టి ముసుగును వేయుచున్నటువంటి అపవాదిని గద్దిస్తూ ఉన్నాడు. ఈవేళ నీ మనోనేత్రాలు తెరవబడునుగాక యేసు నామములో, నీ హృదయ తలుపులు తెరవబడునుగాక యేసయ్య నామములో. అమ్మ ఒక చక్కని కీర్తన రాశారు, నీ ముఖ కాంతిలో నా హృదయ దీపం వెలిగెను, నీ స్వర కల్పనలోన నా హృదయ వీణ పలికెను. కరకురాతి హృదయమైన కరిగిపోతుంది ఖచ్చితముగా, ఒక దినం వస్తుంది. అమ్మంటారు, నీ ముఖ కాంతిలోన నా హృదయ దీపం వెలిగెను, నీ స్వర కల్పనలోన నా హృదయ వీణ పలికెను, నీ సిలువ సన్నిధిలో చేరగానే నా జీవితమే తరించెను ఫలించును. కరకురాతి హృదయమైనా కరిగిపోవును నీ కరుణలో, కారు చీకటి బ్రతుకులైనా వెలుగునొందును నీ మహిమలో, నిరతము నీ కోరెదా నీదు సన్నిధానందము నాదు భాగ్యం నీవే, నీ ముఖ కాంతిలోన నా హృదయ వీణ పలికెను. ఒక దినం వస్తుంది మనొక్క హృదయ కఠినత్వాన్ని ప్రభు ఆజ్ఞాపించి దాన్ని కరగదీసి ఆయన యొక్క ముఖ కాంతి మన బ్రతుకుల పైన ప్రకాశించినట్లుగా ఆయన గొప్ప కార్యము చేస్తాడు. అందుకే భక్తుడు 5-6 వచనాల్లో ఇటువంటి అద్భుతమైన దానినే వివరిస్తూ ఉన్నాడు. 5-6, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరుచుటకు మా హృదయములలో ప్రకాశించెను. ప్రైజ్ గాడ్. ఎంత అద్భుతమైనటువంటి మాట చూసారా, ఆయన వెలుగును మన హృదయాల పైన ఆయన ప్రకాశించమని ఆయన ఆజ్ఞాపించగా అది వెల్లడియాయి, అది మన బ్రతుకుల పైన జ్ఞానోదయము కలిగించుటకు కూడా కృప చూపెను యేసుక్రీస్తు ప్రభు అని గూర్చిన జ్ఞానము. ఆమేన్. 6 వచనం, ఆయన మహిమను గూర్చిన జ్ఞానం ఎరిగి ఉంటుంది, అది మనం ఎరిగి ఉండి
కొనసాగుతూ ఆరును అంటాడు భక్తుడు, కనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనటలేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు, మమ్మను గూర్చి యేసు నిమిత్తము, ఎస్ యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. He speaks such a marvelous words. Kanuka ikkada antunnadu aayanalu gurche memu prakatinchuchu unnam mammunu gurche kaadu ivala manam ee vyaktaina suvarthanu gurche prakatinchuchunnappudu dai chesi ninnu neevu marchipoyi aayanalu gurchina prakatinchutalone nee yokka jeevitham nee yokka dayam undali. Second thought aayana chustuntadu. నీ బాధను కూడా నువ్వు మర్చిపోయి నీవు ఆయన పిలుపుని ఎరిగిన బిడ్డగా ఆయన గురించి నువ్వు ప్రకటించటలో నువ్వు తన్మయమై ఆయనలో నీవు ముందుకు వెళ్ళిపోతూ ఉండు. ఈ భక్తుడు అంటున్నాడు, యేసు నిమిత్తము మేము మీ పరిచారకులం అనియు. ప్రతి వ్యక్తి కూడా అదే, ఆ సర్వెంట్ హుడ్ అనేది ప్రభువారు నేర్పించారు. అదే భక్తుడు అంటున్నాడు, మీ పరిచారకులం అనియు, వీఆర్ ద మినిస్టర్స్ ఆఫ్ గాడ్ ఫర్ యువర్ సేక్స్ ప్రకటించుచున్నాము. ఏడో వచనంలో అంటాడు భక్తుడు, సో ఎట్టి వారమై ఉండాలి, ఆయనను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదయుండునట్లు మంటి ఘట్టములలో, అనగా ఈ శరీరములు మన్నుకు మన్నైపోవాల్సిన శరీరములు, మంటి ఘట్టములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. వి గో టు ది నెక్స్ట్ వర్స్. మంటి ఘట్టములు ఈ ఐశ్వర్యము కలదు, ఎట్టు పోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడు వారము కాము. చాలా జాగ్రత్తగా చూడండి ప్రతి మాట, అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుచుకొని పోవుచున్నాము. ప్రైజ్ గాడ్. Be the carriers of the death and the resurrection of Jesus Christ, the resurrection power of our Jesus Christ. Prilara Yesu Prabhuvari yokka rakshana anubhavam aina manakoruku daichesina danini aina ichina rakshananu manamu atti aanandamunu rakshana anubhavamunu manamu kaligi unna varamuga manam ee lokamu mundu sakshulaga bratakali. ఎటు పోయినను ఎన్ని సమస్యలు చూశారా, అట్టైనను ఇటైనను భక్తుడు లిస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. మన ఏడో వచనంలో చదువుకున్నాం, ఈ మంటి ఘట్టములలో ది ఎర్దెన్ వెసల్స్, అవి కొన్నిసార్లు మనుతో తయారు చేయబడిన పాత్రలు ఉండొచ్చు, వెండి పాత్ర, స్టీల్ పాత్ర, బంగారు పాత్ర, ఇత్తడి పాత్ర. ప్రభువారు అంటున్నారు, ఆయన రక్తములో కడగబడినటువంటి జీవితం అయితే అది ఎట్టి బ్రతుకయున్నను ఆయన క్షమించిన తర్వాత ఆ యొక్క మంటి ఘటములకు అనగా మన శరీరములకు ఇవ్వబడే విలువ అతి శ్రేష్టమైనది. ఈ మన్నుకు మన్నైపోవాల్సిన శరీరమునకు ప్రభు ఇచ్చు ఆయన యొక్క గొప్ప కృప. ఈ స్థలములో భక్తుడు అంటున్నాడు 16వ వచనంలో, ఇంకా నెక్స్ట్ వచ్చే వర్సెస్ని మీరు చదువుకోండి. అయితే 16వ వచనంలో భక్తుడు అంటున్న మాట, కావున మేము అధైర్యపడము. ఆ మాట మరలా రాస్తున్నాడు చూసారా. పైన కొన్ని లిస్ట్ ఇచ్చి ఉన్నాడు భక్తుడు, ఎన్ని కష్టాలు శ్రమలు వచ్చినను మనము అధైర్యపడము. ప్రభుని విసిదపరుస్తూ ఆయన మహిమ శక్తిని ఎరిగి ఉన్నవారు కనుక ఆయనను వెళ్ళిపోతూ ఉంటాము. కారణము మనం మరొకసారి మనసుకు గుర్తుకు తెచ్చుకోవాలి 12:1-2 వచనాలు. ఇక్కడ చదువుకుంటున్న వాక్యం, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచు ఉన్నాడు. భక్తులేమన్నాడు 12:1-2 వచనాల్లో, 2వ వచనంలో, నీ మనస్సు మారి నీవు నూతనమగుట వలన రూపాంతరము పొందుచు ఉన్నావు. యు విల్ బి కన్ఫర్మ్డ్ అండ్ యుల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ టు ది వెరీ వర్క్స్ అండ్ ద గ్లోరీ ఆఫ్ క్రైస్ట్ బై ద రిన్యూవల్ ఆఫ్ ద మైండ్. దట్ ఈస్ వీ విల్ నాట్ బి transferred to the worldly things, but we will be transferred to become someone special and who are heavenly with Jesus forever. Manasu, ee manasu chala 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 sensitive. Aa mind ni satanudu vasam chesukovalanukuntadu, disturb cheyalanukuntadu,
ఆ మనసులో పలు అరలు ఉంటాయి. ఆ అరలను కూడా వాడు చెదర్చి వాడి యొక్క విషబీజము వేయాలనుకుంటాడు. కష్టాల మధ్యలో కూడా జాగ్రత్తగా నీవు నీ విశ్వాసముతో నీ మనసును ప్రతి క్షణం యేసయ్యలో దానిని నూతనపరుచుకొనుచు. భక్తులన్నమాట అధైర్యపడకుండా ఇక్కడ అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్న రీతిలో మన జీవితాలు తయారవ్వాలి. ప్రియులారా, ఈ యొక్క శ్రమలు ఎటువంటివంట చూడండి. టెంపరీ 17th వర్స్లో భక్తుడు అంటాడు, టిల్ ద లాస్ట్ వర్స్ వి రీడ్ 17 and 18 ఆల్సో. నాతో చేరి మీరు కూడా చదవండి. మేము దృశ్యమైనవి వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులుకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ వారమును కలుగజేయుచున్నది. ప్రైజ్ ద లార్డ్ ఫర్ దిస్, ఫర్ ఆ లైట్ అఫ్లిక్షన్. భక్తుడేమంటున్నాడు, ఈ చులకని శ్రమ విచ్ ఇస్ బట్ ఫర్ అ మోమెంట్, అది ఎటువంటిదంట, అది కొంతకాలమే మా కొరకు. అదేమవుతున్నది భక్తుడు అంటున్నాడు, చులకని శ్రమ విచ్ ఇస్ బట్ ఫర్ అ మోమెంట్ వర్క్ ఇట్ ఫర్ అస్ అ ఫార్ మోర్ ఎక్సీడింగ్ అండ్ ఇటర్నల్ వెయిట్ ఆఫ్ గ్లోరీ. ఇక్కడ ఈ లోకములో మనం ఎదుర్కొంటున్న కష్టాలన్నీ కూడా అవి నువ్వు చాలా ఈజీగా తీసేసుకోగలుగుతావు. నిత్య నరకాగ్నికి వెళ్లకుండా దేవుని సంబంధిగా మనం మారుచు ఆయన యొక్క మహిమ యొక్క గొప్ప కార్యమును. భక్తుడు ఇక్కడ అంటున్నాడు, మరలా చదువుకుందాం, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము కనుక. నెక్స్ట్ వర్స్లో కూడా ఉంటుంది, మీరు చూడొచ్చు, క్షణమాత్రముండు, క్షణమాత్రముండు విచ్ ఇస్ బట్ ఫర్ అ మూమెంట్ మా చులకని శ్రమ లైట్ అఫ్లిక్షన్ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యము నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. నువ్వెప్పుడైనా అది ఎక్స్పీరియన్స్ చేసావా? ఈ సమస్యల మధ్య ప్రభుని హత్తుకున్నప్పుడు ఆయన నిన్ను నింపుతాడే ఆయన ఆత్మతో. నీ గుండంతా కూడా ఆయన ఇచ్చే బాధ్యతనే ఒక చూపుతో భారము కలిగి నా ప్రభుని ఇంకా నేను వెతకాలి, ఈ కష్ట సమయం మధ్య ఆయన నేను ఆయనతో నేను మాట్లాడాలి అన్నప్పుడు పరలోక సంబంధిగా నీవు ఆయనతో తయారవుతూ ఆయన సన్నిధికి చేరుకునే కొలది. నీ హృదయంలో తేలిక కలుగుతూ ఆయన ఆత్మ నిన్ను నింపుట నీవు స్పందించగలుగుతావు. నీ శరీరమంతా కూడా ఆయన యొక్క మహిమ ప్రసన్నత చేత నింపబడుతూ ఆయన ఆత్మపూర్ణుడై ఆత్మపూర్ణురాలై ఈ యొక్క శ్రమలున్నవి చూడని దానికి ఒక పేరు పెట్టాడు భక్తుడు, ఈ మా చులకని శ్రమ, చులకని శ్రమ లైట్ అఫ్లిక్షన్. చాలా సవాలుతో కూడిన విషయం కనుక మనం ఏమనో గుర్తు తెచ్చుకోవాలి. భక్తుడు మొదటి రెండవ వచనంలోనూ అన్నాడు, భక్తుడు చూస్తే మీకు హీ రిమైండ్స్ అస్ ఇన్ వర్స్ 1 ఏమని అధైర్యపడవద్దు అంటాడు. అలాగే ఇక్కడ కూడా భక్తుడు అన్నాడు అధైర్యపడవద్దు అన్నాడు 16 వచనంలో. కనుక ఈవేళ మనం దేనిని చూస్తూ వెళుచు ఉన్నాము, 18th వచనం, వి రీడ్ వర్స్ 18. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు. ఆమేన్. సో మీకు ఇంగ్లీష్లో ఈ రెండు వర్సెస్లో ఉన్నది, తెలుగులో కూడా మీకు 17, 18 రెండు కలిపి ఉంటవి, మీరు దాన్ని కంపేర్ చేసుకొని చూడొచ్చు. ఈ భక్తుడు అంటున్నాడు, ఎలయనగా దృశ్యమైనవి, ఫర్ విచ్ ఆర్ సీన్, వి లుక్ నాట్ అట్ ద థింగ్స్ విచ్ ఆర్ సీన్ బట్ అట్ ద థింగ్స్ విచ్ ఆర్ నాట్ సీన్. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అలాగే అదృశ్యమైనవి నిత్యములు. ద థింగ్స్ విచ్ ఆర్ సీన్ ఆర్ టెంపరీ బట్ ద థింగ్స్ విచ్ ఆర్ నాట్ సీన్ ఆర్ ఇటర్నల్. ఇవ్వబడిన ఒక వాగ్దానం, నిత్య జీవము, అవన్నీ కూడా ఎగ్జాంపుల్. అది అది మనొక ఎక్స్ట్రీమ్, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అండ్ ది టాప్ మోస్ట్ ఆఫ్ ద బ్లెస్సింగ్ వీఆర్ గోయింగ్ టు రిసీవ్ వన్ డే. చూడలేదు ఇంకా, విశ్వసించి చూడకుండానే మనము ప్రభు ఇచ్చిన హామీతో మనము ఆ రాజ్యాన్ని చూడగలుగుతున్నాం. సదాకాలము ఆయనతో మనము నిత్యము వసించబోయే అట్టి మహా గొప్ప జీవితం బ్రతుకు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో జీవించేటప్పుడు మనము ప్రతి మాటని కూడా వాక్యములో ఉన్నదానిని
మన పర్సనల్ లైఫ్కి పొందిక చేసుకుంటున్నప్పుడు నీ యొక్క చిన్న జ్ఞానముతో మన కలిగిన ఈ యొక్క చిన్న జ్ఞానముతో మనము ప్రభు యొక్క మహిమార్థమై జీవించడానికి ఎలా మనని మనం మలుచుకోగలుగుతామో దానిని పోల్చి చూసుకొని మనము ప్రభువులో నూతనమైనటువంటి వ్యక్తులుగా ఇట్టి సేవ యుక్తమైనది, ఇట్ ఇస్ అ రీజనబుల్ సర్వీస్ అన్నాడు చూడండి భక్తుడు. కనుక మనం ఆయనలో కొనసాగి వెళ్ళటకు పరిశుద్ధాత్మ మనకి సహాయం చేస్తూ ఉంటాం. మొదటి కొరింది 2వ అధ్యాయం భక్తుడు చాలా అద్భుతమైనటువంటి ఒక మాటని ఇక్కడ 12వ వచనములో ఇచ్చాడు. మొదటి కొరింది 2వ అధ్యాయం 12వ వచనాన్ని చూసుకుందాం. 1 Corinthians 2:12 Now we have received not the spirit of the world, but the spirit who is from God, that we might know the things that have been freely given to us by God. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ప్రైజ్ గాడ్. మరలా చదువుకోండి, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై, ప్రైజ్ గాడ్, మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. లోక సంబంధమైన రీతిలో చూస్తే లోక సంబంధిగానే ఆలోచిస్తాం, పరిశుద్ధాత్మను కలిగి దేవుని బిడ్డగా ఆయన తలంపుతో చేయు ఆలోచనను ఆలోచిస్తే దేవుని బిడ్డలకు సమస్తము కూడా పరిశుద్ధాత్మ అది విసిదపరచి బోధించి స్పష్టముగా వివరించి దేవుని ఆత్మ అంట ఎట్టి దానిని మనకి కలుగు చేస్తుంది, ఆయన యొద్ద నుండి వచ్చిన వాటిని ఇరుగుటకు శక్తిని అనుగ్రహించుచున్నది. నౌ వి నీడ్ ద స్పిరిట్ ఆఫ్ గైడెన్స్ ఫ్రమ్ గాడ్. 13వ వర్స్ చూసుకుందాం ఒకసారి. ఈ భక్తుడు అంటున్నాడు, జస్ట్ బిగినింగ్ ఆఫ్ ఇట్ వి రీడ్, మనిషి జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు. ప్రైజ్ గాడ్. సో ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్. ఆమేన్. హీస్ వండర్ఫుల్. ప్రైజ్ గాడ్. మనం మరొకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. ఈ లోకంలో జీవించినప్పుడు మనము క్రీస్తు ప్రభువారి కొరకు ఎలా బ్రతుకుతాము భక్తులైన పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. 2 కొరింథీ 2వ అధ్యాయం 14-15 వచనాలు చూసుకుందాం. 14-15 వచనాలు మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనబరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. మరలా చదువుకుందాం, మా ద్వారా ప్రతి స్థలమందును నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఎక్కడ ఉన్నా, అది ఈ భక్తులు అంటున్నారు. ఏం జరుగుతున్నదంట, మన ద్వారా అనగా భక్తులు అంటున్నారు, వారి ద్వారా క్రీస్తు యేసును కలిగిన ప్రతి దేవుని ప్రేమైన బిడ్డ ద్వారా మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను. ఆ మాటలు చూసారా, యేసైన గూర్చిన జ్ఞానం అంట మనలో నుండి ఒక మంచి సువాసనను తెరుస్తుందంట. విప్పి ఎలా చేస్తుంది, క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనబరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. వాసన ప్రతి ఒక్కరూ ఆ సువాసనను పీల్చడం మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి అది కనబడుతుందంట. మన లైఫ్, అవర్ వే, వాట్ వి బ్రింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. లెట్ ఇస్ బీ యాజ్ హిస్ గ్లోరియస్ చిల్డ్రన్. ఆయన బిడ్డలుగా మనం బ్రతకాలి. అప్పుడే ఈ విజయోత్సవముతో యేసయ్య మహిమార్థమై మనం ఎలా ఉంటాం, అక్కడ ప్రభు బిడ్డలుగా సదాకాలం అని మహిమ తెచ్చు బిడ్డలుగా ఉంటాం. లెట్ ఇస్ గో టు వర్స్ 15. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇజ్నట్ ఫర్ వి ఆర్ అన్టు గాడ్ ఎ స్వీట్ సేవర్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ దెమ్ దట్ ఆర్ సేవ్డ్ అండ్ ఇన్ దెమ్ దట్ పెరిష్.
రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను. ఇవాళ మనం పిలవబడ్డది పాపి కొరకు రక్షించడానికే ప్రభు వారు వచ్చారు. ఇవాళ అట్టి వారి పట్ల కూడా మనం దయ కలిగి వారిని క్షమించుచున్న కర్త తట్టు మనం చూపిస్తూ మనం అట్టి వారి కొరకు కూడా ప్రార్థించి ప్రభు ప్రేమను చూపగలిగి ఉండాలి. నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. ఆర్ యు లైక్ దాట్ ప్రియులారా? ఈవేళ ఫరిసయ్యులు శాస్త్రులు వారొక నీతి వస్త్రములతో ప్రతి ఒక్కరిని పాపులని చెప్పి వారిని వాళ్ళ కాళ్ళ క్రింద త్రొక్కి నలిపివేస్తూ ఉండేవారు. వారికి ఆత్మీయ నేత్రాలు తెరవబడింది అనుకున్నారే కానీ వాస్తవం వారు ఇంకా అందరూ కాదు, కొందరున్నారు మూర్ఖులుగా చూడలేక రక్షకుని ఎరుగలేక జీవించినటువంటి ఆనాటి బ్రతుకులు. ఈ భక్తుడు అదే అంటున్నాడు, మనం క్రీస్తుకి సువాసనై ఉండాలి. ఎఫెసి పత్రిక భక్తులైన పౌలు గారు ఎఫెసి పత్రిక 4వ అధ్యాయంలో మనము దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నప్పుడు ఎలా మనము జాగ్రత్తగా ఉండాలో దేవుని హృదయాన్ని నొప్పించకుండా అనే మాటని 30వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నారు. ఎఫెషియన్స్ chapter 4 verse 30 హీ సేస్ హియర్ దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. డు నాట్ గ్రీవ్ గ్రీవ్ నాట్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ డు నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇవాళ ఎవరైనా అలా చేసి ఉంటే యేసుని క్షమించమని అడగండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి క్రింద కొన్ని లిస్ట్ ఇస్తారు చూడండి. ఇవన్నీ బేసిక్ వీక్నెసెస్ అన్నమాట మన లైఫ్లో ఉండేవి. ప్రారంభిస్తున్న మాట భక్తుడు అంటున్నాడు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి నంబర్ 1. రెండవది విమోచన దినము వరకు, the day of redemption. హీ సెస్ విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. యేసు రక్తముతో, ప్రశస్తమైన యేసయ్య రక్తముతో మనము శుద్ధీకరించబడి ముద్రించబడి దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవ్వడానికి మనము ప్రత్యేకపరచబడి ఉన్నాం. కనుక ఈ భక్తులు అంటున్నాడు, దేవుని ఆత్మను దుఃఖపరచకుండా, అనగా మన దేవుని హృదయమును బాధపరచకుండా, ఆయనకి సంతోషపరచగలిగే బిడ్డలుగా మనం తయారయ్యే కొలది ఒక దావీదును చూడగలుగుతాం హృదయానుసారిగా. నెక్స్ట్ వర్స్ చూసుకుందాం, 31. హీ సెస్ హియర్ సమస్తమైన ద్వేషము. నేను ఇందాక అన్నాను చూడండి, బేసిక్ థింగ్స్ అవి ఒకరికొరకనే ఈజీగా బయటికి పాపప్ అవ్వగలిగే కొన్ని 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 సిట్యువేషన్స్, కొన్ని యాక్షన్స్. భక్తులు అంటున్నాడు, లెట్ ఆల్ బిటర్నెస్ రాత్ యాంగర్ క్లామర్ ఈవిల్ స్పీకింగ్ బి పుట్ అవే ఫ్రమ్ యూ విత్ ఆల్ మెలైస్. హీ సెస్ హియర్ అండ్ ఆల్ దట్ and evil speaking be put away from you with all malice. Samastamaina dvesham, kopam, krodham, allari, dushana, sakalamaina dushtatvamu meeru visarjinchudi. Ivanniyu kuda manam visarjinchi ivi immediate ga vache vaatini kuda chala jagrataga vaatini raakunda భద్రము చేసుకునొచ్చు. వీటి వలన నెమ్మది లేని సమయాలు ఉన్నాయి, వీటి వలన అపవాదికి తావచ్చిన సమయాలున్నాయి, వీటి వలన ఆరోగ్యాలు నాశనం అయిపోయిన సమయాలున్నవి, ఆయుషులు తగ్గిపోతున్న సమయాలున్నవి, ఆశీర్వాదాలు తగ్గిపోతూ కొరత అయిపోతూ చేసుకోగలిగిన దానిని కూడా చేసుకోలేక ఆ సంతోషము కూడా లేనిదై మరుగైపోతూ అపవాదికి ఇది ఒక ఆనందమైనటువంటి ఒక సమయముగా మారిపోగలుగుతుంటే ఎలా దేవుడు సంతోషంగా ఉండగలుగుతాడు మనల్ని బట్టి? ఆయన హృదయాన్ని నొప్పించకుండా బాధించకుండా ఉండడానికి మనం ఈ చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని భక్తుడు హెచ్చరిస్తూ 32వ వచనంలో అంటున్నాడు, ఒక్కని ఎడల ఒకడు దయ కలిగి. ఇవి కూడా చాలా ఇమీడియట్గా ఒక మనిషిలో నుండి అది చూపించగలిగేటువంటి ఒక యథార్థత అది. ఆ విషయంలో కూడా ఎలా ఉండాలో భక్తుడు అంటున్నాడు, ఒక్కని ఎడల ఒకడు బీ కైండ్ వన్ టు అనదర్ టెండర్ హార్టెడ్ ఫర్ గివింగ్ వన్ అనదర్ ఈవెన్ ఎస్ గాడ్ ఫర్ క్రైస్ట్ సేక్ హత్ ఫర్గివెన్ యూ. ఒక్కని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము. ఆమేన్.
మీరును ఒకరినొకరు క్షమించుడి. యేసయ్య నామములో వీ హ్యావ్ టు ఫర్గివ్ ఈచ్ అదర్. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. చాలామంది క్షమించుకోకుండా అలాగే కాలాలు గడిచిపోతాయి. అనేక మంది బయటంతా చేయగలుగుతారు, కానీ ఇంట్లో వాస్తవమైనటువంటి ఒకరి పట్ల ఒకరు చూపవలసిన ప్రేమ, అనురాగాలు, దయ, కనికరము, ప్రభు చెప్పినట్లుగా క్షమించే ఒక హృదయం, భరించే హృదయం ఈవేళ ప్రభు కోరుచూ ఉన్నారు. ఇక్కడ ఆయన క్షమించినట్లుగా మహాకర్తే మనల్ని క్షమించొచ్చు ఉండగా మనం క్షమించుకోలేమా? క్షమించొద్దా? సంస్కారమన్నా తీసుకోకుండా కొందరు ఉంటారు. ఎన్ని దినములైనా క్రీస్తు యొక్క శ్రమలలో మనము కూడా మన కొరకు ఆయన చేస్తే దానిలో పాలిభాగస్థులమై ఉండాలి. కనుక నా ప్రియమైనటువంటి సహోదర సహోదరి, మీ జీవితాల్లో మీ బలహీనతల మధ్యలో కూడా ప్రభుని కనపరుస్తూ ఈవేళ మనం రోమాపత్రిక 12 మనము 2 చదువుకొని ప్రభు భక్తుడు కోరినట్లుగా మన దేవునికి ఇష్టులై ఉండుటకు ఏం చెయ్యాలి అనే దాని గురించి భక్తుడు మనకు జ్ఞాపకం చేసి ఉన్నాడు. 12:2 We read verse 2, 12 verse 2. Be not conformed to this world, but you're transformed by the renewing of your mind, that you may prove what is that good and acceptable and perfect will of God. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మనం ఈవేళ ముఖ్యమైనది ఏం జరగాలి? మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. బీ యు ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రిన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్. బి నాట్ కన్ఫార్మ్ టు దిస్ వరల్డ్ బట్ బి యు ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రిన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్. ప్రైజ్ గాడ్. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రార్థన చేసుకుందామా. కృపామేడుకు తండ్రి, మా బ్రతుకులను క్షమించి మీ కృపతో మమ్మలను దర్శించుచున్నందులకై స్తోత్రాలు. తెలిసి తెలియక మా బ్రతుకులలో మీ హృదయాన్ని గాయపరిచిన సమయాలు ఉంటే ఉన్నవి నాయన, యేసయ్య నామములో క్షమించి మిమ్మలను బాధించకుండా మిమ్మలను సంతోషపెట్టగలిగే ఈ లోకములో జీవించేటప్పుడు మీ మహిమార్థమై ఉండే సువాసనగా సువార్త యొక్క ప్రకటనలు మేమే జీవించుచు మీ ప్రేమను వెదజల్లగలిగే బిడ్డలుగా తయారు చేయమని వేడుకుంటున్నాం. ఎక్కడెక్కడ ఏ కష్టాలు, మోసాలు, బాధలు, తండ్రి వేదనలు, నష్టాలు, అపాయములు కలుగుతూ ఉన్నావో ప్రతి బిడ్డ కోసమై ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అపాయకరమైనటువంటి సంఘటనలు ఉన్నావో ప్రార్థిస్తూ ఉన్నాం. సకల దుష్టిని కార్యము నుండి బిడ్డను తప్పించి మీ కృపలో ఈ బిడ్డలను మమ్మల్ని అందరినీ మరుగు చేసుకొని మీ మహిమార్థమై మమ్మలను ఇంకా నిలువబెట్టుకొని మీ ఆశీర్వాదమును, మీ ప్రతిష్టత తండ్రి ప్రతి బిడ్డలపైన పెట్టండి. గృహాలలో మీ సంపూర్ణమైన ఆత్మ నింపుదలను నింపండి. మీకే మహిమ ఘనత యావత్తు మేము చెల్లిస్తూ అతి శీఘ్రముగా రానయ్యున్న మా జీవించు రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామములు ప్రార్థించి వేడుకొనిచ్చి ఉన్నాం మా పరమ తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని భక్తుడు పలికినట్లుగా ఈవేళ లెట్ అస్ ట్రై టు రిన్యూ అవర్ మైండ్. లెట్ అస్ నాట్ బి కన్ఫార్మ్ టు దిస్ వరల్డ్. యాజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సెస్, బి యు ట్రాన్స్ఫార్మ్ బై ద రిన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్, దట్ వీ మే ప్రూవ్ దట్ విచ్ ఇస్ గుడ్, యాక్సెప్టబుల్, పర్ఫెక్ట్ అండ్ ది విల్ ఆఫ్ గాడ్. సో లెట్ అస్ బి ప్రిపేర్డ్ ఫర్ ద గ్రేటెస్ట్ థింగ్స్ గాడ్ ఇస్ గోయింగ్ టు బ్రింగ్ ఫర్ అస్ ఇన్ అవర్ లైఫ్. ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు జాగ్రత్తగా ఈ బ్రతికే జీవితంలో సెన్సిటివ్ ఉన్న దానిలో కూడా దేవుని యొక్క ప్రణాళిక ఇరిగిన బిడ్డలుగా ఆయనను సంతోషపెట్టుటకు మనం ప్రయాణాన్ని ఇంకా కొనసాగిస్తాం. గాడ్ బి విత్ యు ఆల్. అన్నయ్య గారు, నేను మీ అందరికీ దేవుని యొక్క ఆశీర్వాదాలు తెలియపరుస్తూ మరొకసారి మీ మధ్యలోనికి దేవుని యొక్క వాక్యము రేపు తెచ్చేంత వరకు ఆయన కృపా కనికరం మీకు మెండుగా తోడయ్యను గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. Thank you.
మానవా వినుము ప్రభు స్వరమును స్నేహితా చదుచూడు ప్రభు ప్రేమను మానవా వినుము ప్రభు స్వరమును స్నేహితా చవిచూడు ప్రభు ప్రేమను గాయములతో నింది దేహం సాక్ష్య మనకై తనదు రుధిరం గాయములతో నింది దేహం సాక్ష్య మనకై తనదు రుధిరం మరణమోచను కరకు సిలువపై తిరిగి లేచను విజయుడై మానవా వినుము ప్రభు స్వరమును స్నేహితా చదిచూడు ప్రభు ప్రేమను ప్రభు ప్రేమను